నేను నీకు చెప్పాను కదా నీకొకరిని పరిచయం చెయ్యాలి అని. రా. ఇలా చూడు, నీకు పరిచయం చేయాలనుకున్నది వీరినే. నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే మీతో నాకు చాలా పరిచయం ఉన్నట్టు. తెలిసే ఉంటుంది. బహుశా మర్చిపోయి ఉంటావు. వీరు నా ఆరాధ్యులు, అమాయకపు మనసు కలవారు, శక్తి యొక్క స్వరూపం, విశాల హృదయం కలవారు, కైలాసనాథుని భక్తులు. వీరి మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఆశీర్వాదం తీసుకో. త్వరగా నీ కృష్ణుడితో కలిసిపో, ఇదే నా ఆశీర్వాదం. ఇది మీకోసం. అద్భుతం, అతి సుందరం. ధన్యవాదాలు. దీన్ని ఎక్కడైతే పెడతావో అక్కడే దీని స్థాపన జరుగుతుంది. మంచిది కృష్ణ, ఇక ఆజ్ఞ ఇవ్వండి. మళ్ళీ కలుద్దాం. తప్పకుండా, కొన్ని సంవత్సరాల తర్వాత. నాకు మీ మీద కోపంగా ఉంది. మీరు ఒక్కరే ఒంటరిగా వెళ్లి ఆనందించి వచ్చారు. నా రాతలో అయితే తాండవ మాత్రమే రాసి ఉంది. పార్వతి, నువ్వు నా అర్థాంగివి. ఏదైతే ప్రేమ ఆనందం నేను పొందానో దాన్ని నువ్వు పొందకుండా నేనెలా ఆపుతాను?
ఈ మహారాత్రి నిజంగా చాలా అద్భుతంగా ఉంది కృష్ణ. ఇది నా జీవితంలో మరువలేని ఆనందమైన రాత్రి. ఇది ఇంకా పూర్తి కాలేదు రాధా. ఈ మహారాత్రి ఇంకా శ్రేష్టంగానే ఉంది. శ్రేష్టం అంటే ఏంటి? ఒక్క క్షణం ఆగు, నేను ఇప్పుడే చూపిస్తాను. ఈరోజు నేను నీకు ఏదైతే ఇవ్వబోతున్నానో అది నాకు ఎంతో ప్రియమైనది. ఇవ్వనా? సాలిగ్రామమ్మా, అద్భుతంగా ఉంది. నువ్వు తయారు చేసావా? ఇప్పుడు చెప్పు, ఈ రాత్రి పూర్తయిందని ఇంకా ఆనందంగా ఉందని. సాలిగ్రామం అత్యంత భాగ్యశాలి అవుతుంది రాధా. సంకట స్థితిలో అది మనకి శక్తినిస్తుంది. దీనిని అనుక్షణం నీ దగ్గర ఉంచుకో. నా జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా దీన్ని మాత్రం వదులుకోను. ఒకవేళ అలాంటిది ఏదైనా వస్తే అదొచ్చినప్పుడు నేను చూస్తాను. వర్తమానం ఇంత సుందరంగా సుఖంగా ఉంది, భవిష్యత్తు మీద ధ్యాస కూడా వెళ్ళడం లేదు. భవిష్యత్తును ఎవరూ మార్చలేరు రాధా. అదైతే తప్పక వస్తుంది.